మాఘమాసంలోని కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి మానవుడు శివునిగా మారడానికి ప్రేరణ కలుగజేస్తుంది. అది ఆవర్తిస్వానికి శివతత్వ సందేశాన్ని ప్రసాదిస్తుంది. శివరాత్రి నాడు ఒక వ్యాధుని హృదయ పరివర్తనకు సంబంధించిన పౌరాణిక గాథ మనకు తెలిసిందే. లేళ్ల మాటలపై విశ్వాసం ఉంచి అతడు వాటిని తన బిడ్డల దగ్గరకు వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. ఆ లేళ్లు మరలి రావడానికి నిరీక్షిస్తూ ఆ బయటగాడు రాత్రి అంతా ఒక మారేడు చెట్టుపై కూర్చుని ఉంటాడు. అతడు తనకు తెలియకుండానే పగలంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసినట్లయింది. మారేడు పత్రాలను కోసి క్రిందకు పారవేయడం వలన ఆ చెట్టు క్రిందనే ఉన్న శివలింగంపై ఆ బిల్వదడాలు పడ్డాయి. అది శివలింగార్చన అయింది. ఇవన్నీ ఓ విశిష్టమైన మనోభూమికను సృష్టిస్తాయి. తెల్లవారగానే ఆ లేళ్ళు అన్నీ తమ సమక్షంలో నిలిచి ఉండడంతో ఆ వేటగాడి మనసు ద్రవించిపోయింది. ఆ సంఘటనతో ఆ వ్యాధి హృదయం పరివర్తనం కాగా అతను శివత్వం సాక్షాత్కరించింది. శివో భూత్వా శివం యజేతి, శివుడివై శివోపాసన చేయాలి. శివుడు జ్ఞానమూర్తి, అతని మస్తకం మీద నుంచి సదా జ్ఞానగంగ పొంగుతూ ఉంటుంది. జ్ఞానరాజు అయిన శివుణ్ణి ఉపాసించదలుచుకున్న వాడు కూడా జ్ఞానపిపాసి కావాలి. యథార్థ జ్ఞానం ముందు ఎలాంటి కఠిన సమస్యలైనా నిలువలేవు. యథార్థ జ్ఞానికి జటిల ప్రశ్నలకు సమాధానాలు సహజంగానే లభిస్తాయి. శిరు పరిభాగంలో జ్ఞానగంగ ప్రవహింపగా శీలమనే ముహూర్తుంగ ధవళ శిఖరంపై ఆసీనుడై నిరాడంబరుడై విభూతిని వైభవంగా భావిస్తూ సజ్జన సంరక్షకుడై దుర్జన శిక్షకుడై ప్రేమారాజ్య దేవుడై బాలచంద్రుని మస్తకంపై ధరించి జగత్ సంరక్షణార్థం హాలాహలాన్ని పానం చేసిన ఆ కర్మయోగికి జ్ఞాన కళ్యాణాలకు మూర్తి ఏమంట స్వరూపుడై బాసిల్లి ఆ పార్వతీపతికి అనంతకోటి ప్రణామాలు.